మూడు ప్రాంతాల్లో మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రాంతం కూడా వెనుకబడకూడదు అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మి ఈ రోజు ఆ కార్యక్రమంలో భాగంగా ఆ సిద్ధాంతంలో భాగంగా మూడు ప్రదేశాల్లో మొట్టమొదటిగా తిరుపతి ఈ రేపు ఆ మరుసటి రోజు తర్వాత 23 24 ఆ పైన సాటర్డే సండే తర్వాత 30 ఏప్రిల్ 1 మే తిరుపతి విశాఖపట్నం నాగార్జున యూనివర్సిటీ గుంటూరు వీటిల్లో జాబ్ మేళా కార్యక్రమం పెట్టదలుచుకున్నాం రేపు ప్రారంభమవుతుంది రాష్ట్ర చరిత్రలోనే ఒక విప్లవంగా మీ అందరికీ కూడా తెలుసు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఇంకా 33 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు 3 సంవత్సరాల కాలంలోనే రికార్డు సృష్టించినటువంటి ఘనత జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఒక విప్లవంగా 35 నెలల్లోనే 6 లక్షల ఉద్యోగాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లింది దాంట్లో దాదాపు నేరుగా 2,50,000 కొత్త పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఆర్టీసీకి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఏపీఎస్ఆర్టీసీకి చెందినటువంటి 52,000 మంది ఉద్యోగుల్ని ప్రభుత్వంలోకి తీసుకోవడం జరిగింది ఇంతే కాకుండా 2,60,000 మంది వాలంటీర్స్ ని ఆప్కోస్ ద్వారా మరొక 95,000 మంది ఉద్యోగస్తుల్ని ఏ పథకమైనా కూడా ఆయన ఇంచుమించుగా ఈ రోజుకి చిన్న పెద్ద మొత్తం పథకాలన్నిటిని సంక్షేమ పథకాలన్నీ ఇంచుమించుగా 30 పైచిలకు పథకాలన్నిటిని కూడా విజయవంతంగా 3 సంవత్సరాల పాటు అమలు చేశారు ఏ పథకమైనా కూడా కులం లేదు మతం లేదు ఎవరైతే అర్హులో వారందరికీ కూడా అవకాశాలు కల్పించడం జరిగింది నేను విన్న పొప్పునాయుడు ఈ మధ్య కాలంలో విమర్శలు చేస్తా ఉన్నాడు యూజీసీకి ఏదో లెటర్ రాశాడట పదే పదే విమర్శలు చేస్తా ఉన్నాడు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించి మాత్రమే ఎవరికీ అవకాశాలు కల్పించట్లేదు అన్నటువంటి విషయం మా పార్టీ ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో ఏ కులంలోనైనా ఏ మతంలోనైనా ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ విషయంలో ఎక్కడా రాజీ పడేటటువంటి ప్రసక్తి లేదు అందరికీ కూడా అవకాశాలు కల్పిస్తామని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా అదే పప్పునాయుడు గాని పెద్దనాయుడు గాని అయితే వారి కులం వారికే వాళ్ళు చేసుకుంటారు గాని మిగతా కులాల వారికి మిగతా మతాల వారికి వాళ్ళు చేయరు తెలుగుదేశం పార్టీ ఒక కుల పార్టీ అన్నటువంటి విషయం గతంలో 14 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు పరిపాలనలో మీకు అర్థమయ్యే ఉంటుంది ఇక ఈ యొక్క మెసేజ్ ని ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వారందరికీ కూడా ఈ యొక్క మెసేజ్ ని పంపించడం జరిగింది అన్ని ఏర్పాట్లు కూడా జాబ్ మేళాకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ముఖ్యంగా అధికారులందరూ కూడా ప్రతి అధికారి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎస్పీ గారి దగ్గర నుంచి మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర నుంచి యూనివర్సిటీ వీసీ గాని రిజిస్ట్రార్ గాని రెక్టార్ గాని అందరూ కూడా ప్రతి అధికారి కూడా మాకు ఈ యొక్క వైఎస్ఆర్ జాబ్ మేళాకు సహకరించారు అన్ని చట్టబద్ధంగానే జరుగుతూ ఉన్నాయి దానికి వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను 2024లో కాదు రాబోయేటటువంటి ఆ తర్వాత ఎలాగో ఆయన రాజకీయ జీవితం ముగిసిపోతుంది 24లో ఎలాగో అధికారంలోకి రాడు రాని తర్వాత ఆయనకు ఆల్రెడీ 70 క్రాస్ అయ్యాయి అనుకుంటా సో ఆ వయసు కూడా లేదు తన కొడుకు దేనికి చేతగానివాడు పప్పు ముద్ద అందుకే ఇతరుల మీద ఆధారపడదలుచుకున్నాడు
ఇదంతా ప్రజలకు తెలుసు కాబట్టి తెలుగుదేశం పార్టీ సమాయత్తమైపోతుంది అది తెలుగుదేశం పార్టీ అన్నది 2024 తర్వాత ఉండదు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది ఇటువంటి పదకాలు మేము మరిన్ని పదకాలను ప్రజల ముందుకు తీసుకెళ్తాం ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దేటటువంటి సామర్థ్యం ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారికే ఉంది అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను।